సరిది ఈ ఈ ఇలాంటి ప్రశ్న వస్తే సభ్యులందరికీ గొప్ప ఉత్సాహంగా ఉన్నారు. ఏంటో మన మేము చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళే చెప్పేస్తున్నారు. బస్ అది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయింది. మెంబర్స్ అంత ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం ఏంటంటే తరతరాలుగా సమాజంలో ఇల్లు లేరు, ఇల్లు లేదు మాకు అనే ఒక ఒక దీనావస్థలో ఉన్నటువంటి వారికి ఈ ప్రభుత్వం చేసిన కృషి వలన అక్కడ ఉన్న ప్రతినిధులకి అంత ఉత్సాహం ఉంది. నిజంగానే పేదవాడు జనరల్గా నేను అబ్జర్వ్ చేస్తుంటాను, సో పెద్ద ధనం ఉండాలని, ఒక కారు ఉండాలని, లేకపోతే 100 ఎకరాల భూమి ఉండాలని, నగలు ఉండాలని కోరుకోడు అధ్యక్ష. వాడు కోరుకున్నది ఏంటంటే నా తాతనాడు ఒక ఇల్లు లేదు, నా ఈ నాకు ఇల్లు లేదు, కనీసం నా కొడుక్కి నేను ముగించే నా జీవితం ముగించేలోపు ఒక ఇల్లు. పొద్దుంతా కష్టపడి తన ఇంట్లో తాను పడుకునేటువంటి అవకాశం ఈ జన్మకుంటే చాలు అనుకునేటువంటి పేదవాళ్ళే వీళ్ళందరూ. వాళ్ళకి ఒక అడ్రస్ ఇవాళ దొరికింది. మన సమాజంలో ఉంది ఏముంది, ఆడియేడరు ఒక అడ్రస్ ఆ పాడు అని అంటారు. అంటే ఆ అడ్రస్ లేనటువంటి వాడిని అంత చులకనగా సమాజం చూస్తుంది. అడ్రస్ లేకపోవడం ఏంటంటే ఒక నివాస యోగ్యమైన ఇల్లు లేకపోవడం. ఆ నివాస యోగ్యమైన ఇల్లు కల్పించే పని ఈవేళ జరిగింది. ఎందుకు ఇది జరిగిందని అంటే లాస్ట్ గవర్నమెంట్ చూడండి, 4,00,000 చిల్లర 5 సంవత్సరాల కాలంలో హౌస్ సెట్స్ ఇచ్చారు. అవి కూడా ఏంటి, ప్రభుత్వ స్థలాలు. ఇప్పుడే రామశ్వరరావు చెప్పాడు కదా, ఎక్కడో ప్రభుత్వ స్థలాలు ఉంటే ఇచ్చారు, భూమి కొనేసి ఇవ్వడం కాదు. ఇప్పుడు మనం భూమి కొన్నాం, 12,000 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ కింద ఇచ్చాం. గవర్నమెంట్ భూమి ఉంటే ఎక్కడో దొరి పని చేయడం వేరు, భూమి కొనడం వేరు, బడ్జెట్లో డబ్బు పెట్టి కొనడం వేరు. 12,000 కోట్లతోటి 30 లక్షలు ఇచ్చాము, నిరంతర ప్రక్రియను పెట్టాం. ఎందుకంటే ఈ పాలసీ ప్రభుత్వంది పాలసీ ఏంటంటే ఈ ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి పేదవాడికి ఒక ఇల్లు కల్పించాలి, ఒక అడ్రస్ కల్పించాలి, సమాజంలో వాడు హోదా పెంచాలి అన్నటువంటి లక్ష్యం ఈ ప్రభుత్వంది. ఆ ఆలోచన ముఖ్యమంత్రి గారు నాకు తెలుసు. ఇది ప్రారంభించిన మొదట్లో అందరూ చాలా ఇదంతా సాధ్యమేనా మాటలు చెప్తారు అని అన్నారు. కానీ 3.5 సంవత్సరాలు అయినప్పటికే ప్రతి కాన్స్టిట్యూన్సీలోన కొన్ని పట్టణాలలాగా తయారవుతున్నాయి. ఇప్పుడు మెంబర్స్ చెప్పిన దీంట్లో కొంతవరకు అంగీకరిస్తాను, కానీ నేను నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కడో ఊరుకు దూరంగా స్థలం ఇచ్చేస్తున్నారు మాకన్నా కొన్ని చోట్ల ఉంది కానీ, బట్ పాత ఊర్లో కంజెస్టెడ్ రోడ్లు, సరైన కాలువలు లేక, కామన్ ఫెసిలిటీస్ ఏమీ లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాలు ఉన్నాయి. మన గ్రామం మన జిల్లాల్లో చూస్తుంటాం మనం, ఇరుకైనటువంటి స్థలాలు, కిక్కిరిసినటువంటి జనాలు. ఇప్పుడు ఇది లేఅవుట్ వేసి ఒకే చోట ఒక 500 ఇల్లు వస్తే మంచి రోడ్లు వేసి, డ్రైన్ వేసి, ఎలక్ట్రిసిటీ ఇచ్చి, మంచి గాలి వెలుతురు అన్నీ ఉన్న దగ్గర తయారవుతున్నట్టు ఇప్పుడు వాళ్ళందరూ అట్రాక్ట్ అయిపోతారు. ఇక్కడ అక్కడికంటే ఇక్కడే బాగుంది సార్, ఇది బాగుంది అంచేత ఒకసారి కాలనీ నిర్మాణం జరిగితే వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది. చాలా చోట్ల ఇది ఎక్స్పీరియన్స్ చేశాను నేను కూడా. ఈ డిపార్ట్మెంట్ ఎలా ఉందంటేది, రెవెన్యూ డిపార్ట్మెంట్ భూమి సమకూరుస్తుంది, కన్స్ట్రక్షను, మిగతా వ్యవహారాలు అవన్నీను ఇప్పుడే మా తమ్ముడు మాట్లాడాడు, ముందు చెప్పాడు, వాడు చూస్తాడు. సభ్యులు అడిగిన ప్రశ్నలు అవి ఇవి కలిసి ఉన్నాయి. మా వరకు ఏంటంటే ప్రభుత్వం పాలసీ, ముఖ్యమంత్రి గారి పాలసీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించడం. ఇల్లు కల్పించడం, స్థలం కల్పించడం అనేది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తారు. స్థలం ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళు చూస్తారు. స్థలం ఇచ్చే దేంట్లో కొత్త కొత్తగా కొంతమంది వస్తున్నాయి, అప్లికేషన్స్ అంటే వస్తాయి, దానికి మీరేం తొందర పడకండి. ఒక కుటుంబం, ఉమ్మడి కుటుంబం విడిపోతే అందులో ఇంకొకటికి ఇల్లు అవసరం పడుతుంది. అందుకే 90 డేస్లో కొత్త అప్లికెంట్కి ఇవ్వాలి అన్నది పెట్టుకున్నాం. మంచి ల్యాండ్ సమకూరుస్తున్నాం, ఉన్న దగ్గరలో ప్రాబ్లమ్స్ వచ్చిన దగ్గర మళ్ళీ ఆల్టర్నేటివ్ కూడా వెతుకుతున్నాం. బడ్జెట్లో మనీ పెట్టుకుని స్లోగా అవన్నీ కంప్లీట్ చేద్దాం. సభ్యులు ఇప్పుడు ఎవరెవరు చెప్పారు ఇవన్నీ నోట్ చేసుకున్నాం. అది ప్రాస్, శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్, అలాగనే శ్రీధర్ రెడ్డి, కృష్ణప్రసాద్, మధురెడ్డి, శ్రీనివాసుల నాయుడు గారు, రామిరెడ్డి గారు, అలాగే రామచంద్ర రెడ్డి గారు, వీళ్ళు చెప్పిన అంశాలన్నీ ఇప్పుడు మా డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఉంది. ఇందులో రెవెన్యూకి వచ్చిన అంశాలన్నీ మేము అడ్రస్ చేస్తాం. ఇది మీరు అన్నట్టే ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ చేయాలి. మనకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరో విమర్శలు చేస్తారు, కానీ
విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఎప్పుడైనా చేశారా? ఎంత పెద్ద ప్రోగ్రాం ఇది, ఎంత గౌరవం ఇది. మనకి కూడా ఆ కాలనీ దగ్గరికి వెళ్తే ఒక ప్రతినిధిగా ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే ఈ జీవితానికి చాలు మనకిది అనే ఫీలింగ్ ప్రతినిధిగా మనకే కలుగుతుంది అలాంటి కాలనీలు చూసినప్పుడు. అంత పెద్ద ప్రోగ్రాం చేసాం, దీంట్లో చిన్న చిన్న ఇబ్బందులు, కొంత ఆలస్యం జరుగుద్ది. అది ఎప్పుడైనా మనం వెళ్తే ప్రతినిధి వెళ్తే కాలనీలు అడగకుండా ఉండరు. ఇన్ని సమకూరిన తర్వాత కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. అంతమాత్రం చేత మనం సర్ది చెప్పలే కానీ, అరే తాతనాడు ముత్తాతనాడు ఇల్లు లేదు, వాడికి ఇల్లు వచ్చింది, ఇల్లు బ్యూటిఫుల్ ఇల్లు వచ్చింది, అన్ని సదుపాయాలతోటి వస్తుంది, ఆడి కోరకుండా ఇప్పుడు ఒక కరెంటు స్తంభం పాత ఊర్లో అయ్యాలంటే 33 సార్లు తిరగాలి, గ్రామ పంచాయతీ డబ్బు కట్టాలి, లిస్ట్ పెట్టేయించుకోవాలి, తీసుకెళ్ళి పడేం అడగకుండా దీంట్లో ఎల్సీట్ అయిపోతుంది, డ్రైన్ అయిపోతుంది, రోడ్డు అయిపోతుంది, ఇలాంటి కామన్ ఫెసిలిటీస్ అనేవి అయిపోతున్నాయి. అందుకోసం కోరికలు ఉంటాయి. అంతమంచేత ఎమ్మెల్యేస్ ఎవరు దానికేమి బాధపడాల్సిన అవసరం లేదు, రిప్రజెంట్ చేయడం వరకు చేయండి, కానీ నిరంతరం కాలనీల్లో సమస్యలు చెప్తూనే ఉంటారు. కానీ అన్నిటికంటే గ్రేట్ థింగ్ ఏంటంటే దేశంలో ఈ రాష్ట్రం చేసినట్టుగా ఇంత పెద్ద ఎత్తున ఒక టర్మ్లో ఇన్ని లక్షల మందికి హౌస్ సైట్ సమకూర్చడం కానీ ఇల్లు కట్టడం కానీ ఇంకో చోట ఎక్కడ జరగలేదు. సభ్యులు చెప్పినవన్నీ నోట్ చేసుకున్నాం, అన్నీ త్వరితగతిన సంబంధం జిల్లా కలెక్టర్లకి పంపించి చేయగలిసినటువంటి వారి అవసరాల మేరకు అన్నీ చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. దాంట్లో ఎవరూ ఆవేదన చెందాల్సినటువంటి అవసరం లేదని మనం చేస్తున్నాం.